బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణా భాటియా బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆమెను 3 సెప్టెంబర్ ముంబైలోని ప్రముఖ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే గత 2 రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి 8 సెప్టెంబర్ బుధవారం రోజున ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. మా అమ్మ అరుణా భాటియా ఈరోజు ఉదయం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలుసుకోవడానికి వెళ్ళారు. ఆమె నా ప్రాణం. ఆమె మరణం వలన నాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను. ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. అరుణా భాటియా మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే అక్షయ్ కుమార్ ప్రస్తుతం సెండ్రిల్లా మూవీ చేస్తున్నారు. గత 2 వారాల నుంచి ఈ మూవీ షూటింగ్ లండన్లో జరుగుతుంది. తన తల్లి అస్వస్థతకు గురైందన్న విషయం తెలియగానే అక్షయ్ కుమార్ హుటాహుటిన ముంబైకి వచ్చారు. తల్లి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఇటు అక్షయ్ అభిమానుల్లో సైతం ఈ వార్త కలిచివేస్తోంది. సైన్ ఇన్ యూ బ్లడ్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.